స్వాగతం. ముదల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మొహరం తవ్వకాలు చాలా సాఫీగా సాగుతున్నాయి. అధికారులు మాత్రం పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మరి విచ్చల వీడిగా మొహరం తోడేస్తూ ప్రకృతిలో భాగమైన గుట్టలను మాయం చేస్తున్నారు. సండే అంటే దళారులకు సంపదన డేగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో అక్రమ తవ్వకాలు మరి ఎక్కువగా ఇదే రోజు కొనసాగుతున్నాయి. తాజాగా ఆదివారం తాలూకాలోని కుబీర్ తానూర్ మండలాల్లో మొహరం తవ్వకాలు బాగా దర్జాగా జరుగుతున్నాయి. తానూర్ మండలంలోని ఓ గ్రామంలో ప్రైవేట్ వెంచర్లలో ప్లాట్లు చెదునుక్కాయి మొహరం తవ్వకాలు సాగిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఎక్కువ మొత్తంలో ఇటు జేసీబీలు ట్రాక్టర్లు టిప్పర్లు దళారులదే హవా నడుస్తుందని స్థానికులు సెటైర్లు వేసుకుంటున్నారు. దర్జాగా ధన సంపదను లాగిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత మైనింగ్ అధికారులు ఆర్టీఏ అధికారులు బండ్ల సంబంధిత పేపర్స్ డ్రైవర్ లైసెన్స్ ఈ విషయాలపై పట్టించుకొని ప్రభుత్వ సంపదనకు గండి పడకుండా అధికారులు వ్యవహరించాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు బైసపట్టణంలోని విశ్రాంతి భవనం ముందర గల చాకలి ఆయలమ్మ గద్దె వద్ద సావిత్రిబాయి ఫులే 191వ జయంతి వేడుకలు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపతానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సావిత్రిబాయి ఫులే ఆధునిక భారతంలో అది సరస్వతి చదువుల తల్లి భారతీయ మొదటి ఉపాధ్యాయురాలు బహుజన భారత మాత విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన మహిళా ఉద్యమకారిణి బాలికల పాఠశాలను ప్రారంభించారు. అగ్రవర్ణాలు ఎన్నో భౌతిక దాడులకు పూనుకున్న సమాజం కోసం ముందుకు సాగి వీర మహిళ వితంతులకు శిరోముండనం చేయవద్దని బాల్య వివాహాలు మూడు రకాలు వితంతువు పునర్వివాహం కోసం శ్రమించారని తెలిపారు. ఆదర్శమూర్తిని ఈ సమాజం మరవవద్దని తెలిపారు. ఫులే గారి యొక్క జయంతిని ఈరోజు సగర్వంగా బీసీలందరూ కలిసి అదేవిధంగా వారికి మద్దతుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ నాయకులకు మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి బహుజన మిత్రులందరికీ కూడా సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా సావిత్రిబాయి ఫులే గారు చదువుల తల్లి అనడానికి ఆ రోజుల్లో పడ్డటువంటి కష్టము ఏదైతే ఆమె బాలికల కోసం తన గురువుగా భావించినటువంటి ఏదైతే సాహిత్య జ్యోతిబా ఫులే గారిని గురువుగా భావించి తన అక్షరాభ్యాసాన్ని చేసి స్కూల్లో టీచర్గా ఆమె బోధనలు చెప్పడం అనేటువంటి జరిగింది. ఆ బాలికలందరికీ కూడా చదువు చెప్పడం అనేటువంటి దాంట్లో చదువుల తల్లి ఉపాధ్యాయురాలుగా పేరుగాంచినటువంటి ఆదర్శమూర్తి మన సావిత్రిబాయి ఫులే గారు. ఆ రోజుల్లో మరి ముఖ్యంగా ఏదైతే భర్త చనిపోతే భార్యను గుండు గీయించేవారు, అలాంటిది గీయించకుండా ఆమె చైతన్యవంతంగా ఉండి బీసీలందరినీ చైతన్యవంతంగా చేసి ఆ శిరోముండనానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఉద్యమం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి సావిత్రిబాయి ఫులే గారు. అదేవిధంగా అదే కాకుండా అనేక పాఠశాలలను వాళ్ళు నిర్మించడం జరిగింది. పూణేలో ఒక యూనివర్సిటీ సంబంధించిన దాంట్లో కూడా ఆమె పేరును ప్రకటించడం జరిగింది సావిత్రిబాయి ఫులే గారి పేరు.
ఈరోజు వైస పట్టణంలోని విశ్రాంతి భవనం ముందు గల ఐలమ్మ గద్దెవదర మన చదువు తల్లైనటువంటి సాయిత్ర మాతా సాయిత్రబాయి పూలే యొక్క 190 జయంతిని పురస్కరించుకొని బీసీ ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది। దీనికి ఈ కార్యక్రమం ఫిరంగా నచ్చిస్తున్నటువంటి బీసీ సంఘ నాయకులు గంగాధర్ వార్లే గారు కిషన్ బోసి కిషన్ గారు అదే జనార్దన్ గారు గంగాధర్ గారు మహేష్ బాబు గారు మన యశ్వంత్ పన్సడే గారు బాలాజీ పటేల్ గారు వీరందరూ పిలవగా నచ్చినందుకు వీరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము। ఈ యొక్క జయంతిని మహాత్మా జ్యోతిరావుల జయంతి ఏ విధంగా అయితే ప్రభుత్వం అధికారం చేస్తుందో ఈ జయంతిని కూడా జయంతి అధికారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము। ఎందుకంటే ఈ జయంతి వర్ధంతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి। బీసీలకు జనగణన విషయంలో కానీ చట్టసభ రిజర్వేషన్ కానీ ఇలాంటి విషయాలు చాలా విస్మరిస్తున్నది। ఇకనైనా ఈ మాత యొక్క జయంతిని అధికారం చేసి బీసీల ఆత్మగౌరవం చాటిపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ బీసీ ప్రజా సంఘాల నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము। దీని ఉద్దేశించి రెండు నిమిషాలు మా సోదరుడు అన్నటువంటి బైస మండలంలోని తిమ్మాపుర గ్రామానికి చెందిన వృద్ధుడు చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు। పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ముత్తన్న 60 సంవత్సరాల మధ్యానికి బానిసై గత 5 రోజుల నుండి కనబడకుండా పోయి సోమవారం గ్రామ శివారులోని చెరువులో శవమై తేలాడని అన్నారు। భార్య రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు। కోవిడ్ ఒమిక్రాన్ దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య దృష్టిలో పెట్టుకొని జీవో ఒకటిని విడుదల చేసిందని ఎస్ఐ రమేష్ తెలిపారు। తానూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు రాజకీయ నాయకులు ఇలాంటి సమావేశాలు ర్యాలీలకు అనుమతి లేదని చట్ట వ్యతిరేకంగా ర్యాలీలు సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు। తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జియో నంబర్ జియోఎంఎస్ నంబర్ 1 ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 వేరియేషన్ ఒమిక్రాన్ వైరస్ రోజురోజుకి ఉధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలందరూ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, హైజీనిక్గా ఉండాలి। తర్వాత ఈ జనవరి 10 వరకు కూడా ఇలాంటి ర్యాలీలకు కానీ మీటింగ్స్ కానీ పార్టీస్ కానీ ఎవరికి కూడా అనుమతి లేదు। ప్రజలందరూ కూడా కోవిడ్-19 రూల్స్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి। అందరూ కూడా కోవిడ్-19 కట్టడిలో భాగంగా పోలీసులకు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం। ఓకే, రోడ్ సేఫ్టీలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా విధిగా హెల్మెట్ ధరించాలి మరియు రూట్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి। ఎవరు కూడా డ్రంకన్ డ్రైవ్ చేయకూడదు। డ్రంకన్ డ్రైవ్ చేసి పట్టుబట్టినట్లయితే వెహికల్ సీజ్ చేయబడుతుంది, వారికి కోర్టుకు పంపించి జైలు శిక్ష కూడా విధించే అవకాశాలు ఉన్నాయి। కాబట్టి వాహనదారులు ఖచ్చితంగా రూట్ నియమ నిబంధనలు పాటించాలని చెప్పేసి కోరుతున్నాం। అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం, రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం, నమస్కారం।